ఆత్మీయులైనటువంటి జేసీటీవీ మరి చర్చా టీవీ ప్రేక్షకులతో నమస్తే మధ్యలై. ఇప్పుడు మనం మనుట ఎండల్లో ఉన్నాం. మరి వేసవకాలం మనం చాలా ప్రోగ్రామ్స్ చేసాం. వేసవకాలంలో నిగూఢమైనటువంటి ఒక గొప్ప ఆహ్లాదకరమైనటువంటి విషయం ఏంటంటే వేసవి సెలవులు. మరి ఈ జనరేషన్ వాళ్ళు మరి ఎంతవరకు దీన్ని తీసుకుంటున్నారో తెలియదు, కానీ మా చిన్నప్పుడు వేసవి సెలవులు వస్తున్నాయంటే మాత్రం చాలా ఎంజాయ్మెంట్ ఉండేది. ఇప్పుడు కూడా ఉంది. కాకపోతే మానవ సంబంధాలు మెరుగుపరుచుకోవడంలో ఈ వేసవి సెలవులు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ కాలం కాదు, దాదాపు భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా మానవ సంబంధాలు ఎప్పటి నుంచో ఉండేవి. కుటుంబం, కుటుంబ వ్యవహారాలు, బంధువులు, మిత్రులు, స్నేహితులు మహాభారతం నుంచి కూడా ఉంది. ఈరోజు మరి వేసవి సెలవులు కనుక పిల్లలకి ఇచ్చినట్టయితే ఫస్ట్ పిల్లలకి రిలీఫ్, ఆడుకోవడానికి అవకాశం కలుగుతుంది, మానసిక ఉల్లాసం కలగడానికి క్రీడలు చాలా ఇంపార్టెంట్. పుస్తకాలు ఊరికే చదివి 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 మనిషి రిలాక్స్ అయ్యేది, పిల్లలు రిలాక్స్ అయ్యేది వేసవి సెలవుల్లోనే. మరి కుటుంబ పరంగా ఒక తాత, ఒక అమ్మమ్మ, ఒక నాన్నమ్మ, లేకపోతే బాబాయి, మేనమామ ఇలాంటి బంధురికాలు మరి ఎప్పుడు తెలుస్తాయంటే వేసవి సెలవులు వచ్చినప్పుడు, వాళ్ళు ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ కమనీయమైనటువంటి మానవ సంబంధాలు మనకి కనబడతాయి. మరి వేసవి సెలవులు మా టైంలోకి వచ్చేప్పటికి 2 నెలలు అలాగ ఇస్తూ ఉండేవాళ్ళు. సో ఇప్పటికే కూడా కొంత వేసవి సెలవులు వస్తున్నాయి. సో చాలామంది పట్టణాల నుంచి పల్లెటూళ్ళకి రివాజ్ వెళ్ళడం, ఎందుకంటే అప్పట్లో చాలా కుటుంబాలు పల్లెటూళ్ళలోనే స్థిరపడిపోయి మరి కొంతమంది అక్కడి నుంచి ఎడ్యుకేషన్ నిమిత్తం, ఉద్యోగం నిమిత్తం హైదరాబాదు, చెన్నై ఇలాంటి వాటికి వెళ్ళినా కూడా మళ్ళీ మారుమూల గ్రామాల్లో ఉన్న తమ తల్లిదండ్రుల్ని, బంధువుల్ని చూడటానికి వేసవి సెలవుల్లో వస్తుండేవాళ్ళు. అసలు పల్లెటూరు అంటే ఎలా ఉంటుంది, ఆ వాతావరణం ఎలా ఉంటుంది, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, ఇవన్నీ మాకు తెలిసేవి. చాలామంది చెన్నైలో ఈరోజు ప్రముఖ సినీ తారలు, రాజకీయ నాయకులు, వాళ్ళ పిల్లలు పల్లెటూళ్ళకి వచ్చి పల్లెటూళ్ళలో అప్పట్లో ఇన్ని ఫెసిలిటీస్, ఎలక్ట్రిసిటీ కూడా మరి చాలా తక్కువగా, ఓన్లీ ఫ్యాన్లు ఇలాంటివి మాత్రమే ఉండేవి. అలాంటి ఒక మరి చెప్పాలంటే ఒక విధంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే. వచ్చినప్పుడు గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటో తెలుసుకునేవాళ్ళు, దాన్ని ఫేస్ చేయడానికి మానసికంగా కూడా రెడీ అయ్యేవాళ్ళు. ఈరోజు గ్రామీణ వాతావరణంలోకి వచ్చేప్పటికి చాలా ఫెసిలిటీస్ వచ్చాయి. పట్టణాల్లో ఎటువంటి డిష్లు ఉంటాయో, యాంటినాలు ఉంటాయో, లేకపోతే పెద్ద పెద్ద టీవీలు ఏముంటాయో, ఏసీలు ఏముంటాయో, అవన్నీ కూడా ఈరోజు పల్లెటూళ్ళకి వచ్చాయి. ఈరోజు పిల్లలు మరి పల్లెటూళ్ళకి వెళ్ళినా కూడా వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ అంటే ఏది కనిపించదు. కానీ మా టైంలో మరి పల్లెటూళ్ళలో ఉండేటువంటి ఇబ్బందులు ఏంటో మేము తెలుసుకునేవాళ్ళం. మేమే కాదు, మరి ఆ తరంలో వాళ్ళందరూ కూడా తెలుసుకునేవాళ్ళు. కష్టం, సుఖం ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఈ వేసవి కాలంలో ఉన్నటువంటి టైం నేర్పించేది. మరి ఈరోజు చాలామంది ఫారిన్ టూర్స్ వెళ్ళిపోతున్నారు. తర్వాత ఊటీ, సిమ్లా, కొడైకెనాల్, నైనిటాల్ ఇలాంటి చక్కటి శీతలమైన ప్రదేశాలకు వెళ్ళిపోయి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మరి చాలామంది ఇంకో ముఖ్యమైన ఆస్పెక్ట్ ఏంటంటే ప్రకృతి చికిత్స ఆలయం, అంటే న్యాచురోపతి మీద ఆధారపడినటువంటి మరి హాస్పిటల్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల వచ్చాయి. ఒకప్పుడు ఈ వేసవి సెలవులు వచ్చినప్పుడు కేరళ వెళ్ళి కేరళలో అక్కడ ప్రకృతి చికిత్స జరిగేటువంటి ప్రాంతంలో జాయిన్ అయ్యి విఐపీలు, రాజకీయ నాయకులు వాళ్ళు న్యాచురల్గా ఉండేటువంటి మరి ఇవన్నీ కూడా చేయించుకుంటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఒబిసిటీ, డయాబెటీసు, చాలామందికి కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా కేరళ వెళ్ళి అక్కడ వంటి మరి ట్రీట్మెంట్తో న్యాచురల్గా వచ్చే ట్రీట్మెంట్ని తీసుకుంటూ కేరళ నుంచి వచ్చేస్తుండేవాళ్ళు. కేరళకి మొత్తం భారతదేశం నుంచి చాలామంది వస్తూ ఉండేవాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి. మరి ఈరోజు మన విజయవాడ తీసుకున్నా, మరి మిగతా ప్రాంతాలు తీసుకున్నా కూడా ఈ న్యాచురోపతికి సంబంధించినవి ఎన్నో వైద్య విధానాలు మనకి అందుబాటులోకి వచ్చాయి. కొంతమంది ఇప్పటికీ కూడా యూత్, ఒబిసిటీ, ఊబకాయంతో బాధపడుతున్న వాళ్ళు, డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు, హై కొలెస్ట్రాల్ బాధపడుతున్న వాళ్ళు, మిగతా రోగాలు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఈ సమయంలో వెళ్ళి రూమ్స్ తీసుకొని వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం ఈ వేసవిలో ఒక ప్రత్యేకమైన అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ మధ్య అవేర్నెస్ పెరిగింది, మెడికల్ అవేర్నెస్ పెరిగింది.
అయితే చాలా చోట్ల ఈ న్యాచురోపతికి సంబంధించినటువంటి హాస్పిటల్స్లో వాళ్ళు ఈ చికిత్సాలయం కూడా అనొచ్చు. శాండ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని వందల టన్నులు శాండ్ని సుదూర ప్రాంతాల నుంచి తెప్పించి ఈ శాండ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ శాండ్ ట్రాక్ ఏంటంటే అంటే ఇసుకతో చేసినటువంటి ట్రాక్. ఈ ట్రాక్లో నడవటం వల్ల ఇసుకలో కనుక నడిచినట్టయితే దానికి ఉన్నటువంటి ఎక్సర్సైజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళకి ఇప్పుడు యూత్లో ఈ టైస్ పెరిగిపోవటం, తర్వాత ఊపకాయం రావటం, వీటన్నిటికీ మంచి ఎక్సర్సైజు ఈ శాండ్ ట్రాక్లో నడవటం. దాంట్లో ఎన్నో రకాలైనటువంటి మరి ఎక్సర్సైజులు కూడా ఈరోజు మరి ఈ ప్రకృతికి సంబంధించినటువంటి చికిత్సాలయాల్లో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మరి ఈ రోజుకి వచ్చేప్పటికి మరి చాలామందికి యోగా అంటే తెలియదు, ప్రాణాయామం అంటే తెలియదు, తర్వాత న్యాచురల్గా అంటే ఫ్రూట్స్ ఎలా తీసుకోవాలో తెలియదు. వీటన్నిటినీ కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది. మరి ఇంకా ప్రత్యేకమైన విధానం ఏంటంటే ఈరోజు ఈ న్యాచురోపతికి సంబంధించినటువంటి ఈ హాస్పిటల్స్లో మరి స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉంటాయి. ఈ స్విమ్మింగ్ పూల్లో మరి మోకాలు నొప్పితో బాధపడే వాళ్ళని ఈ స్విమ్మింగ్ పూల్లో కొద్దిగా వాటర్ పెట్టి ఆ వాటర్లో వీళ్ళు నడిపించడం, అంటే వాటర్లో కనుక ఆ వాటర్ని ఎదురుండి నడవటం వల్ల మోకాలు నొప్పులు కూడా చాలా వరకు ఒక ఎక్సర్సైజ్ లభిస్తూ ఉంటుంది. ఇలాంటి ఎక్సర్సైజ్ కూడా అక్కడ నేర్పించడం జరుగుతుంది. అలాగే మరి రొట్టెలు పుల్కాలు ఆయిల్ లేకుండా మరి అలాంటివి అక్కడ తినటం, తర్వాత సాల్ట్ కంటెంట్ లేకుండా ఆయిల్స్ కంటెంట్ లేకుండా ఎక్సర్సైజ్లు ఏ విధంగా చేసుకోవాలి, మోకాళ్ళ నొప్పులకు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, కీళ్ళ నొప్పులకు ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి, అలాగే న్యాచురల్గా మనకి ఎటువంటి ఫ్రూట్స్ ఉంటాయో ఆ ఫ్రూట్స్లో మనం తింటే మనకి ఎటువంటి అడ్వాంటేజ్ వస్తుంది, ఏ ఫ్రూట్ వల్ల ఎటువంటి అడ్వాంటేజ్ వస్తుంది, డయాబెటీస్ వాళ్ళకి ఏ విధంగా అడ్వాంటేజ్ వస్తుంది, హైబీపీ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలంటే ఏ విధంగా చేయాలి, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఈ న్యాచురోపతి సంబంధించినటువంటి వాటిల్లో చేయటం వల్ల ఈరోజు సొసైటీలో ఉన్న వాళ్ళకి చాలామంది ఒక అవగాహన కలుగుతుంది. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ తీసుకున్నా కూడా మనకు అవేర్నెస్ కలిగించడంలో మాత్రం ఈ న్యాచురోపతి చాలా చక్కటి ప్రయోజనకరంగా జరుగుతుంది. ఈరోజు వాళ్ళు కూడా కార్పొరేట్ స్టైల్లో రూమ్స్లో అన్ని ఫెసిలిటీస్తో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రతి పక్కనే కూడా వాళ్ళ డైట్ చార్టు, తర్వాత వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి, తర్వాత వాళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారు, ప్రతిసారి కూడా ఈ ఉన్నటువంటి టైంలో వాళ్ళకి టెస్టులు చేసి ఈ న్యాచురోపతి ద్వారా వాళ్ళు తీసుకున్నటువంటి డైట్ ద్వారా కానీ లేకపోతే ఎక్సర్సైజ్ ద్వారా కానీ లేకపోతే ప్రాణాయామం యోగా ద్వారా కానీ ఎంతవరకు వాళ్ళు బెనిఫిట్ పొందారో వాళ్ళు ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉంది, ఈరోజు వాళ్ళు జాయిన్ అయ్యారు, 10 రోజుల తర్వాత మళ్ళీ డయాబెటీస్కి సంబంధించిన టెస్టులు చేయించి బీపీకి సంబంధించిన టెస్టులు మెడికల్గా చేయించి వాళ్ళు వచ్చినప్పటికీ ఇప్పటికీ ఈ 10 రోజుల వ్యవధిలో ఈ న్యాచురల్గా మనం తీసుకున్న ట్రీట్మెంట్ వల్ల ఎటువంటి బెనిఫిట్ పొందారో కూడా చూపించడం జరుగుతుంది. దీనివల్ల చాలామంది మరి రిమ్స్ బుక్ చేసుకొని గత 2 సంవత్సరాల కాలంలో కూడా ఈ కరోనా వల్ల ఏమైందంటే చాలామంది ఈ న్యాచురోపతి ట్రీట్మెంట్ని పొందడానికి సుదూర ప్రాంతానికి వెళ్ళలేకపోయారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు కూడా వెళ్ళి ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యమైన అంశం ఏంటంటే టూరిజం ఈ 2 సంవత్సరాలు కరోనా వల్ల వేసవి కాలంలో మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. మరి ఒక విధంగా హోటల్స్ కూడా టూరిజం మీద డిపెండ్ అయ్యాయి. అవి కూడా బిజినెస్ లేక ఈ గత 2 సంవత్సరాల కాలం నుంచి కూడా ఇబ్బందులు ఎదుర్కొనడం జరిగింది. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఈ కరోనా ప్రభావం కొంతవరకు తగ్గడంతో ప్రజలు మళ్ళీ తిరుపతి, తిరుమల, ఈరోజు కనుక చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలామంది భక్తులు పెరిగారు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ట్రావెలింగ్ విషయంలో కానీ, హోటల్స్ విషయంలో కానీ, ఫుడ్ అకామిడేషన్ల విషయంలో కానీ చాలామందికి మరి ఈరోజు ఒక బిజినెస్ జరగటం అనేది జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం విశాఖపట్నం చూసుకుంటే అరకు కానీ, లంబసింగ్ కానీ, లేకపోతే విజయవాడ దగ్గర అమరావతిలో కానీ, మిగతా పుణ్యక్షేత్రాలు కానీ ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి మరి టూరిస్టు రావటం వల్ల టూరిజం ఒకటి డెవలప్ అవుతుంది, తర్వాత టూరిజం వల్ల రెవెన్యూ వస్తుంది, తర్వాత దాని మీద ఆధారపడినటువంటి మరి హోటల్స్ వాళ్ళ బిజినెస్ కూడా ఈరోజు పెరగడం జరుగుతుంది. కాబట్టి ఈ వేసవి సెలవులు ఒక విధంగా చెప్పాలంటే ఈ రకమైనటువంటి కుటుంబ బాంధవ్యాలతో పాటు, టూరిజం డెవలప్మెంట్తో పాటు, ఆధ్యాత్మిక చింతనతో పాటు అనేక రకాలైనటువంటి ప్రయోజనాన్ని ఈరోజు పిల్లలకి కలగజేస్తుంది. కాబట్టి ఈ వేసవి సెలవులు మనకి మంచి ఒక మానవతావాదాన్ని పెంచేటువంటి ఒక మంచి ప్రక్రియగా భావిస్తూ ఈ వేసవి సెలవుల్ని అందరూ కూడా రాబోయే కాలంలో ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా భావిస్తూ
మరి జేసీటీవీ సత్యా టీవీ ఇంతవరకు ఎవరైనా చూడనట్టయితే వాటిని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నిరంతరం వచ్చేటువంటి అలర్ట్స్ని మీరు పొందుతూ మీ సపోర్ట్ మాకు అందచేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.